హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బాస్కెట్స్ ఏరియా. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి చాలా జిల్లాల్లో ఇంకా చాలా ఖాళీలు అనేవి మిగిలిపోయాయి. మరి వాటి మీద అధికారులు లెక్కలు ఆరా తీస్తున్నారు. టోటల్గా మిగిలిపోయినటువంటి పోస్టులను నెక్స్ట్ విడుదల చేసే నోటిఫికేషన్లో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఇంకా ఏవైనా స్లైడింగ్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉంటే వాటిని కూడా భర్తీ చేసే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటికే జాయిన్ అయి విధులు నిర్వర్తిస్తున్న వారికి 9వ తేదీ డిసెంబర్ 9 అనగా రేపు వారి యొక్క ఖాతాల్లోకి వారి యొక్క జీతాలు అనేవి జమ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే 9న సచివాలయ ఉద్యోగులకు వేతనాలు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సోమవారం వేతనాలు చెల్లించాలని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ఆదేశించారు. ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో వేతనాలు జమ చేయాలని, అందుకు అవసరమైన ప్రక్రియ వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. ఆదివారం సెలవు రోజైన ఉద్యోగులు వివరాలు పూర్తి చేయాలి. ప్రతి సచివాలయానికి డీడీఓలుగా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1, 2, 3, 4లో ఒకరిని నియమించాలి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5ని డీడీఓలుగా నియమించరాదు. డీడీఓలకు ఐడి పాస్వర్డ్లు ఇస్తారు. ఎంపీడీఓ ఏపీసీఎఫ్ఎస్ఎస్ వెబ్సైట్లో పంచాయతీ కార్యదర్శులకు డీడీఓ రోల్ అసైన్ చేస్తారు. సచివాలయ ఉద్యోగి ఆధార్ సంఖ్య నమోదు చేయగానే వారి వివరాలన్నీ కనిపిస్తాయి. సచివాలయ ఉద్యోగుల వేతనాలు చెల్లింపునకు వారు జిల్లా స్థాయిలో రిపోర్ట్ చేసిన తేదీని ప్రతిపాదికగా తీసుకోవాలి. సచివాలయంలో చేరిన తేదీని పరిగణనలోకి తీసుకోరాదని కమిషనర్ పేర్కొన్నారు. అలాగే టోటల్గా విజయనగరం జిల్లాలో 1,222 ఖాళీలు అనేవి ఉన్నాయి. సచివాలయాల్లో ఇది ఖాళీల లెక్క. ప్రభుత్వానికి నివేదించిన జిల్లా అధికారులు పశుసంవర్ధక సహాయకుల పోస్టులే ఎక్కువ. సచివాలయ ఉద్యోగాల భర్తీ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పోస్టులు ఇంకా మిగిలిపోవడంతో శాఖల వారీగా ఖాళీలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో 6,566 పోస్టులకు ప్రకటన వెలువడింది. ఇందులో 5,344 పోస్టులు భర్తీ అయ్యాయి. 1,222 ఖాళీలు ఉన్నాయి. పశుసంవర్ధక శాఖ సహాయకులు, డిజిటల్ సహాయకులు, మహిళా పోలీస్, సర్వేయర్ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీలుగా ఉన్నాయి. వీటిని కొత్త ప్రకటన ద్వారా భర్తీ చేయడం మినహా ప్రత్యామ్నాయ పరిస్థితి లేదని తేల్చారు. అర్హత ఉంటే అవకాశం. ఉద్యోగాలకు 5 విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అభ్యర్థులు ఒక పోస్టుకు ఎంపికైనా విధుల్లో చేరిన తర్వాత ఇంకో పోస్టు రావడంతో తప్పనిసరిగా మారాల్సి వస్తుంది. అటువంటి ఖాళీల్లో తదుపరి వారితో భర్తీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇలా స్లైడింగ్ విధానంలో ఏర్పడిన ఖాళీలను అర్హత ఉన్న అభ్యర్థులతో మాత్రమే భర్తీకి అవకాశం కల్పించినట్లు జెడ్పీసీఈఓ వి వెంకటేశ్వరరావు న్యూస్ టుడేకు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సర్వేయర్ పోస్టుల్లో చేరిన వారు 18 మంది ఇతర పోస్టులకు వెళ్లిపోవడంతో ఆయా స్థానాల్లో తదుపరి వారితో భర్తీ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అధిక శాఖల్లో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కారణాలు ఇవే. డిజిటల్ సహాయకుల పోస్టులకు ఇంజనీరింగ్తో పాటు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అర్హతను నిర్దేశించారు. డిగ్రీలో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ చదివిన వారున్నా వారి పత్రాలు చెల్లుబాటు కాలేదు. 2006 తర్వాత మాత్రమే డిగ్రీలో కంప్యూటర్స్ చేసిన వారికి అవకాశం కల్పించారు. దీంతో కొంతమంది ఎంపికైనా వారు అనర్హులయ్యారు. అర్హత సాధించిన అభ్యర్థులు లేకపోవడంతో పోస్టులు మిగిలిపోయాయి. కొన్ని కేటగిరీల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఎక్స్ సర్వీస్మెన్, ఓసీ మహిళ, బీసీఈ ఎస్టీ కేటగిరీల్లో పోస్టులు భర్తీకి నోచుకోలేదు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో అభ్యర్థులకు పనిచేసిన అనుభవం ఉన్నా వారికి వేటేజీ ఇచ్చారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థల్లో ఉద్యానవన సహాయకుడిగా పనిచేసిన ఉద్యానవన శాఖలో సహాయక పోస్టుకు అవకాశం కల్పించలేదు. సంబంధిత శాఖల్లోనే పనిచేసిన అనుభవం ఉండాలని నిర్దేశించడంతో కొందరు నష్టపోవాల్సి వచ్చింది. ఉద్యానవన శాఖ సహాయకులుగా బీఎస్సీ బీజెడ్సీ అభ్యర్థులు అర్హత సాధించారు. ఉద్యోగ ప్రకటనలో పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధన పొందుపరచలేదు. సవరణ తర్వాత తెలియజేశారు. దీనిని అభ్యర్థులు గమనించకపోవడంతో ఎక్కువ మార్కులు సాధించిన అనర్హులయ్యారు. ఇలా జిల్లాలో 56 మంది అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇతర ఉద్యోగాలు రావడంతో వెళ్ళిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రకటించిన పోస్టుల భర్తీ అయినవి తర్వాత ఖాళీలుగా ఉన్నటువంటి పూర్తి వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం. టోటల్గా మనం ఇక్కడ చూడవచ్చు, పంచాయతీ కార్యదర్శి టోటల్గా ఒక్కొక్క జాబ్ మనకు పేరు ఇవ్వడంతో పాటు ఎన్ని పోస్టులు ప్రకటించారు, ఎన్ని భర్తీ అయ్యాయి, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దాన్ని పూర్తిగా ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇక ఒక్కొక్కటిగా ఇక్కడ చూసుకుంటే పంచాయతీ కార్యదర్శి 11 ఖాళీలు, మహిళా పోలీసు 139 ఖాళీలు, సంక్షేమ విద్యా సహాయకులు ఇంకా 16 ఖాళీలు, ఇంజనీరింగ్ సహాయకులు 93, విఆర్ఓ 75, సర్వేయర్ 136, డిజిటల్ సహాయకులు 155, ఏఎన్ఎం 67,
వ్యవసాయ సహాయకులు 64, ఉద్యానవన సహాయకులు 56, పశుసంవర్ధక సహాయకులు 372, మత్స్య సహాయకులు 4, పట్టు పరిశ్రమ సహాయకులు 2, వార్డు పరిపాలనా కార్యదర్శి కాళీదేవు, వార్డు ఎమ్యూనిటీస్ కార్యదర్శి 8, అలాగే శానిటేషన్ కూడా 8, వార్డు ఎన్విరాన్మెంట్ కార్యదర్శి, వార్డు ఎడ్యుకేషన్ 5, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి 1, వార్డు ప్రణాళిక క్రమబద్ధీకరణ కార్యదర్శి 14, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి 4. ఈ విధంగా టోటల్గా విజయనగరం జిల్లాలో ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి. మొత్తం ఖాళీలు చూసుకుంటే 1222 ఖాళీలు అనేవి విజయనగరం జిల్లాలో ఉన్నాయి. మరి ఈ ఖాళీలను వచ్చే నోటిఫికేషన్లో భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది టోటల్గా గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు. మరి ఇలాంటి విషయాలను మీకు భాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.